మేము ఏఐసీసీతో నాయకత్వంతో మాట్లాడాము, రాజాతో మాట్లాడాడు, మేమంతా మాట్లాడాము. ఏఐసీ తరఫున అందరి సమక్షంలో బట్టి విక్రమార్క గారే మాకు ఫోన్ చేసి మీకు బెల్లంపల్లి ఇవ్వలేము, చెన్నూరు ఇస్తాం, తర్వాత కొత్తగూడెం ఇస్తాం, మీరు అంగీకరించండి అని చూసి చెప్పారు. ఫస్ట్ నాతో చెప్పారు అర్ధరాత్రి. ఆయన ఏమన్నారంటే అందరి సమక్షంలో మాట్లాడుతున్నాను, మా నాయకులంతా ఉన్నారు, నన్ను చెప్పన్నారని చెప్పారు ఖచ్చితంగా. తర్వాత రాజాతో, ఆల్ ఇండియా సెక్రటరీ రాజాతో మాట్లాడారు. నేను కార్గి ఆఫీస్ మాట్లాడుతున్నాను సార్, ఇది మీ అని మా స్వామిసార్తో మాట్లాడారు. కాబట్టి ఈ అధికారపూర్వకంగా మాకు చెప్పింది ఈ రెండు, చెన్నూరు కొత్తగూడెం. ఇప్పుడు దాకా ఇది ఇవ్వమని కానీ నెగిటివ్ అని చెప్పలే. మేము ఎక్కడ ఉంటున్నాము, మేము ఎక్కడ ఉంటున్నాము అంటే అధికారం ప్రకటించదంటే సిపిఐ మీద ఇంకా చెట్టగాల డిస్కషన్ ఉంది. మళ్ళీ ఒకసారి సిపిఐ సిపిఐ కలిసి ప్రకటిస్తే బాగుంటుంది, విడివిడిగా ప్రకటిస్తే బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు దాన్ని పెండింగ్ పెట్టి మాట వాస్తవం. నేను చెప్పింది వాస్తవం ఇది. దీన్ని మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా ఏజెన్సీ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఏ ఏజెన్సీ నుంచి మీరు ఏజెన్సీ తీసుకుంటే మీకు అది మిమ్మల్ని అడుగుతాం, మాకు సీట్లు ఇవ్వని చెప్పండి. అట్లేదు కదా, చెప్పేదనే ఒక మాట. ఇప్పుడు మీరు అనుమానపడి గుడ్డగాల్చి పడేస్తామంటే నేను సమాధానం చెప్పాలన్నా? మీకు ఏమి చెప్పారు చెప్పండి. మీరు స్లోగన్స్ ఇచ్చారు, స్కోరింగ్స్ ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్తే మీరు వేశారు, అట్లా వేస్తారా? గాలి మాట మాట్లాడుతుంటారా టీవీలలో పత్రికలు? గాలి మాట మాట్లాడకండి. మీకు చేతనైతే ఫలాని వాడు చెప్పండి చెప్పండి, నాకు అభ్యంతరం లా. మీరు ఊహించుకొని ఈ పాటికి మాట్లాడుతూ ఉంటే మేము దానికి రియాక్ట్ కావాలా? మాకేం అనుమానం లేదు. మీకు ఏమైనా చెడగొట్టాలని తెలుసుకుంటే మీ ఇష్టం, కానీ మీకుండా చెడిపోరు ఎవరు, కానీ మాకుండా మేము చెడిపోవాలి తప్ప మీకుండా మేము చెడిపోము. లిక్కర్ కేసులో బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేపీ మూడు కుమ్మక్కయ్య అన్నారు. ఎట్లా కుమ్మక్కంటే? కుమ్మక్కంటే అర్థమైంది. అది సప్లై చేసింది ఎవరు? లిక్కర్ని ఎవరు సప్లై చేశారు? వైఎస్ఆర్ మనుషులు కదా. దానికి బ్రోకరేజ్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ మనుషులు కదా. దానికి అంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయకుండా కాపాడేది ఎవరు? బీజేపీ కదా. అమ్మాజీ పార్టీ ఎత్తేసింది కాబట్టి అలా అరెస్ట్ చేస్తా ఉంది. కాబట్టి బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కై మీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నారు.